వెల్కమ్ బ్యాక్ టు మనబడి ఛానల్. ఈరోజు మీకు నేను బౌండ్ ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనము ఏదైనా ఒక కాంపౌండ్, ఫర్ ఎగ్జాంపుల్ O2 లేకపోతే CN ఆర్ ఇఫ్ నాట్ N2 లేకపోతే NO, వీటి ఒక బౌండ్ ఆర్డర్ కనుక్కోమని చెప్తారు. బౌండ్ ఆర్డర్ కనుక్కోమని చెప్తారు. హావ్ టు ఫైండ్ ద హైయెస్ట్ బౌండ్ ఆర్డర్ అమాంగ్ ది కాంపౌండ్స్, అంటే ఇచ్చిన కాంపౌండ్స్లోని ఏది హైయెస్ట్ బౌండ్ ఆర్డర్ కనుక్కోవాలి. ఇది మీకు ఎంసెట్లోని, మీకు బిట్సాట్లోని, ఇంకా జైన్ మెయిన్స్లోని మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. 14 అనేది 3 దాకా తీసుకున్నాం. 14 ఎలక్ట్రాన్స్ ఉంటే మనకి బౌండ్ ఆర్డర్ ఎంత? 3. 13 ఉంటే 2.5, అంటే 8-0 స్టార్ట్ అవుతుంది. 8 నుంచి స్టార్ట్ అవుతుంది మీకు 0, 9.5, 10, 1, 1.5, 2, 2.5, 3, ఇక స్టాప్. మళ్ళీ కెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఎక్కడ దాకా? 20 దాకా. ఓకే, 4 తర్వాత 3, అంటే 14కి 3 వాల్యూ. ఓకే స్టూడెంట్స్, అయితే N2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనం కనుక్కుంటే మనము దాని బౌండ్ ఆర్డర్ చెప్పేయగలచ్చు. N2 సపోజ్ N2 అంటే N ఎంత? 7, ఇంకొక N కాబట్టి +7 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 14, అంటే 14 ఎలక్ట్రాన్స్ దీంట్లో మనకి ఉన్నాయంట. అయితే 14 ఉంటే దాని బౌండ్ ఆర్డర్ ఎంత? 3. దాట్స్ ఇట్, అంతే. ఇంకొకటి CN, సికి ఎన్ని ఉంటాయి? సిలో 6. ఇందాక ఎన్ అంటే ఎన్ని? 7 చెప్పాం కదా. ఎన్లో 7 ఎలక్ట్రాన్స్, టోటల్ 13 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 13 ఎలక్ట్రాన్స్ అయితే మనకి బౌండ్ ఆర్డర్ ఎంత? 2.5 బౌండ్ ఆర్డర్. నెక్స్ట్ ఇంకో కాంపౌండ్ చూద్దామా మనము. ఎన్ఓ ఎన్ ఎంత మీకు చెప్పాం కదా, ఎన్ ఎంత? ఎన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్లస్ ఓలో ఎన్ని? ఓలో ఎన్ని? 8 ఉంటాయి. 7 + 8 ఎంత? 15. ఇప్పుడు దీని బౌండ్ ఆర్డర్ ఎంత? 15 అంటే చూడండి ఒకసారి, 2.5. 13 ఉంటే 2.5, 14 ఉంటే 3 బౌండ్ ఆర్డర్. ఇలాగ మనకి షార్ట్ కట్ అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో మనము కౌంట్ చేసుకుంటే దాని బౌండ్ ఆర్డర్ అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఒక సింపుల్ అండ్ షార్ట్ ట్రిక్. ఇది జస్ట్ మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇలాంటి మనము మనకి వచ్చే బిట్సాట్లోని, లేకపోతే జైమెన్స్లోని, లేకపోతే ఎంసెట్లోని మనకి ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఎలాగంటే ఇప్పుడు ఈ 1, 2, 3, 4 ఉన్నాయి కదండి, ఈ దీంట్లో ఏది హైయెస్ట్ బౌండ్ ఆర్డర్ అన్నప్పుడు మనం ఆ క్వశ్చన్ సాల్వ్ చేసుకుని మనం చేయవచ్చు. అంటే ఇప్పుడు 3, 2.5, 1.2, 1.5, దీంట్లో ఏది హైయెస్ట్? చూడండి, N2 అంత 14 ఉంది, అంటే 3, అంటే 3 ఈజ్ ఏ హైయెస్ట్ బౌండ్ ఆర్డర్ అని చెప్పచ్చు మనం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఐ హోప్ సో. ఇంతకంటే 8 కంటే తక్కువ ఉంటే ఈ ఫార్ములా చూడండి ఒకసారి. ఈ బేస్డ్ అండ్ ఫార్ములా వాడుకుని మనం కూడా మనం బౌండ్ ఆర్డర్ కనుక్కోవచ్చు. బట్ మీకు చూపించిన ఇది మాత్రం ఇది షార్ట్ కట్ ట్రిక్. ఇది ఐ హోప్ మీకు అర్థమైంది.